సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు తన నివాసంలో జ్యోతిరావు ఫోటో పూలమాల వేసి ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం మా బీఆర్ఎస్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురువులు విద్యాలయ సంస్థను ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల బీసీ గురుకులాలను నెలకొల్పాం. బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను స్థాపించి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి కృషి చేశాము. బలహీన వర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసాన్ని పూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేశాం. బహుజనుల కోసం ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించి బీసీ వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. వృత్తుల వారీగా ప్రోత్సాహాలు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం. బడుగు బలహీన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపామని అన్నారు.